వాస్తు దోషం ఉన్నట్లు మనకు ఎలా తెలుస్తుంది? అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో చూడండి. వాస్తు దోషం ఒక గృహంలో కానీ ఒక స్థలంలో కానీ ఉందని చెప్పడానికి అనేక అంశాలు ఉంటాయి. అవి ఎలా తెలుస్తాయి అంటే గృహం కట్టిన తర్వాత కలిసి రాకపోవడం, అనారోగ్యానికి కారణమవ్వడం లాంటివి వాస్తు దోషానికి కారణాలు అవుతాయి. ఏదైనా ఒక గృహాన్ని కట్టుకునే ముందు ఆ స్థలంలో ఏమైనా ఎముకలు విగ్రహాలు ఉంటే వాటన్నిటినీ తీయించి ఆ మట్టిని అంతా తవ్వించి కొత్త మట్టిని పోయించి అందులో నవధాన్యాలను వేసి మొలకలు వచ్చిన తరువాత ఆవులకు ఆ గ్రాసాన్ని మేతగా వేయాలి. ఆ తర్వాత శంకుస్థాపన చేసి ఇల్లు కట్టుకున్నట్లయితే గృహ దోషం పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గృహాన్ని నిర్మించే ముందు సరైన వాస్తు సిద్ధాంతిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుని దానికి తగిన ప్లాన్ వేసి చేయవలసిన కార్యక్రమాలు చేసి గృహ నిర్మాణాలు ప్రారంభించాలి. కొంతమంది స్నానవాటికల దగ్గర కూడా ఇల్లు నిర్మించుకుంటారు, కానీ అది చాలా అరిష్టం. అలాగే చెరువులు బావులను పూర్తి చేసిన వాటి మీద గృహాలు నిర్మించడం కూడా అరిష్టమే. అంతేకాకుండా అనేక కష్టాలను కూడా అనుభవిస్తారు. ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఇల్లు నిర్మించుకోవాలంటే వాస్తు పరిజ్ఞానం తప్పనిసరి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.